మన ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్దదైన మన ప్రథమ హాస్పిటల్, అదే కాకుండా నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రముఖ పేరు గల డాక్టర్లు అన్నందరూ కూడా ఈ ప్రథమ హాస్పిటల్లో ఉన్న సంగతి విశాఖ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఈ ప్రథమ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఆరోగ్య రక్ష కూడా ప్రారంభించడం జరిగింది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఈ ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు 1200 రూపాయలు ప్రతి మనిషికి కట్టుకోగలిగిన వాళ్ళు ఉంటే మరొక 2 లక్షల రూపాయలు అదనంగా వైద్య సేవలు పొందవచ్చు. అదే రకంగా మధ్యతరగతి వారందరికీ కూడా ఆరోగ్య రక్ష పేరు మీద ప్రతి మనిషికి 1200 రూపాయలు కట్టినట్లయితే వారికి హాస్పిటల్లో 2 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేయడం జరుగుతుంది. వారికి ఏసీ రూమ్ అకామిడేషన్ కూడా కల్పించడం జరుగుతుంది. ఇకపోతే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరు మీద సుమారు 1000 చిల్లర వ్యాధులకి 150 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మీద సుమారు 1100 వ్యాధులతో 2.5 లక్షల రూపాయల వరకు పొడిగించడం జరిగింది. ఈరోజు మన ప్రథమ హాస్పిటల్లో ఈ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఆరోగ్య రక్ష కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక 30 మంది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అందరూ కలిసి ఈ హాస్పిటల్ పెట్టాము. అంటే మా ఇది ఏంటంటే, మా మోటో ఒక ధనార్జనే కాకుండా విశాఖ ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి ఒక ఆసుపత్రిని అందించాలని దీంతో, అంటే విశాఖ ప్రజలకే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ అంతటికి ఉపయోగం ఉండేటట్టు చూసుకున్నాం. ఇందులో ఉన్న డాక్టర్లందరూ కూడా చాలామంది సేవాభావంతో పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మేము ఈ ఎన్టీఆర్ వైద్య సేవ గురించి అప్లై చేసాము. హాస్పిటల్ పెట్టిన వెంటనే అప్లై చేసాము. అది వచ్చిన తర్వాత మేము అంటే పేదలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా మా సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే ప్రజలందరూ చాలామంది ఇప్పుడు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకోవాలంటే చాలా అందరికీ ఆ శక్తి ఉండదు. అందుకనే అలాంటి వాళ్ళ కోసం ఈ ఎన్టీఆర్ వైద్య సేవ, అంటే మా వాళ్ళందరూ, మా మేనేజింగ్ డైరెక్టర్లు అందరూ ఎప్పుడు వస్తుందా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అని ఎదురు చూస్తున్నాం. ఈరోజు వచ్చింది. అది మా వెలగపూడి గారి అందరి దీంతో సహాయంతో ఇది మేము తెచ్చుకోగలిగాం. ఇది మేము పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళందరికీ ఉపయోగం అయ్యేటట్టు చేస్తామని, దీంట్లో మేము ఎక్కువ లాభాపేక్ష లేకుండా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మన వెలగపూడి గారి చేతే ఇక్కడ మినరల్ వాటరు, తర్వాత డైలీగా అందరూ స్నానాలు చేసే వాటర్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నర్సెస్కి అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి నర్సింగ్ స్టూడెంట్కి 3000 రూపాయలు ఇస్తూ, మేము 200 మంది పిల్లలకి ప్రతి నెల 600 రూపాయలు ఇస్తూ వాళ్ళని చదివిస్తాం 200 మంది పిల్లలకి. ఇది మేమే కాకుండా విశాఖపట్నంలో అన్ని నర్సింగ్ స్కూల్స్లో పిల్లలకి కూడా 9 కోట్ల సంవత్సరానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ప్రాజెక్ట్ కూడా మేమే ప్రథమంగా స్టార్ట్ చేశాము. ఇది ఈ సంవత్సరం దిగ్విజయంగా జరుగుతుంది. లోకల్ పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పాటు చేశాము. 15000 రూపాయలు మినిమం శాలరీతో వాళ్ళకి గ్యారంటీ ఉద్యోగంతో మేము ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. ఈ రకంగా మేము ప్రభుత్వంతో ఎప్పుడు కూడా అన్ని సర్వీస్ యాక్టివిటీస్తో తోడుగా ఉంటామని మీకు తెలియపరుస్తున్నాం.